కలిగోట సూరమ్మ చెరువు సందర్శనకై వెళ్తున్న రుద్రంగి మండల కాంగ్రెస్ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. కతాలపూర్ మండలంలోని కలిగోట సూరమ్మ చెరువు ప్రాజెక్టు జాప్యంపై నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చెలో కలిగోట సూరమ్మ ప్రాజెక్టుకై పిలుపునిచ్చిన నేపథ్యంలో రుద్రంగి మండల కాంగ్రెస్ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా రుద్రంగి కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బైరి గంగమల్లయ్య మాట్లాడుతూ కతాలపూర్ మెడిపెల్లి మండలాల్లోని 40,000 ఎకరాలకు నీరందించే కలిగోట సూరమ్మ పనులు నత్తనడకన సాగుతున్నాయని దాన్ని నిలదీయటానికి కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ గౌడ్ వేములవాడ కాంగ్రెస్ ఇన్ఛార్జు శ్రీనివాస్ పిలుపు మేరకు చెలో కలిగోట సూరమ్మ ప్రాజెక్టు వద్దకు వెళ్తుంటే ప్రభుత్వం పోలీసులతో అక్రమ అరెస్టులు చేయించి మాట్లాడే గొంతుకను నొక్కేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షుడు సమమోహన్ రెడ్డి, తర్రె మనోహర్, చెలుకల తిరుపతి, గండి నారాయణ, పల్లి గంగాధర్, మడిశెట్టి అభి, గడ్డం శ్రీను, గంధం మనోజ్ తదితరులు పాల్గొన్నారు. కతలాపూర్ మేడిపెల్లి మరి చందుర్తి రుద్రంగి మండలాలకు చెందిన చెరువులు నింపడానికి ముఖ్యంగా కలిగొట్ట సూరమ్మ చెరువు గత ఈ తేదీ నాటికి 22/6 రచనమంటలాగా వరకు మళ్ళీ ఇప్పుడు ఉసుకే కుప్పలు డంప్ చేస్తారు అక్కడి నుంచి. అది విధానం కాదని చెప్పి కాలి సందర్శన కోసం పిలుపునిస్తే, రాష్ట్రవ్యాప్తంగా పిలుపునిస్తే ఈరోజు ఎక్కడికక్కడ మా నాయకులను అరెస్ట్ చేయడం, మమ్మల్ని కూడా హౌజులో నిర్బంధించడం, మరి సందర్శనమైన మా నాయకులను వెంబడించి పట్టుకోవడం ఇది అవివేకమైన చర్య. ప్రభుత్వానికి చెంపపెట్ల ప్రజలు ఇప్పటికైనా ఆలోచించాలి. కేవలం పెన్షన్ల భ్రమలు పడద్దు. మనకు నీళ్లు కావాలంటే ఖచ్చితంగా కొత్త ప్రభుత్వాన్ని, ప్రతిపక్షం గట్టిగా ఉండే ప్రతిపక్షాన్ని మరి ఎన్నుకొని ఆ ప్రతిపక్షానికి మనం మంచి ధీటుగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం పెద్దలకు. కలిగోట సూరమ్మ ప్రాజెక్టు కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు పెద్దలు మాజీ ఎంపీ పొన్నపాకర్ గారు, అదేవిధంగా బీహార్గా ఇన్ఛార్జి పెద్దలు ఆదిశరణ గారు పిలుపు మేరకు ఈరోజు కలిగొట్ట సూరమ్మ చెరువు మేము ముట్టడించడం. మేము ముట్టడించిన తర్వాత వెంటనే పోలీసులు అరెస్ట్ చేసిన జరిగింది. అదేవిధంగా మేడిపెల్లి మండలం, కతాపురం మండలం కూడా ప్రజలు కూడా వాళ్ళని కూడా ఎక్కడ అక్కడ ఏ గ్రామానికి ఆ గ్రామం నిబంధన చేసిరు పోలీసు వాళ్ళు. ఎందుకంటే గతంలో జరిగిన వైఎస్ రాజశేఖర్ వాళ్ళు పోయే ఎలక్షన్ కూడా మేము ఎక్కడి నుంచో లిలీజ్కి వచ్చినాం, మీ మాల గ్రామం కూడా 90 రోజులు లిలీజిస్తామని చెప్పి ఏదో పగడ పలుకులు పలికి ఇవాళ కలరాని దేశం మేడు 90 రోజులు లీలు కాదు కానీ ఇంకా 90 నెలలు అయినా కానీ మాల గ్రామానికి లీలు తీసుకునే పరిస్థితి అందరూ ప్రజలు గమనించాలా. రానున్న రోజుల్లో ఎవరైతే ఆ పార్టీకి బుద్ధి చెప్పాలని చెప్పి కోరుకుంటూ ఊహిస్తున్నాం. ఈరోజు కలిగోట సూరమ్మ ప్రాజెక్టు సందర్శనలో భాగంగా పెద్దలు గౌరవనీయులు టీపీసీసీ అధ్యక్షుడు టీపీసీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్న ప్రభాకర్ గారు, అదేవిధంగా భీమలవాడ నియోజకవర్గ బాధ్యులు ఆదిశేండ గారి పిలుపు మేరకు రుద్రంగి మండల పక్షాన కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కదిలివేయడం జరిగింది. అదేవిధంగా ప్రజలకు చేస్తానన్న హామీలను మరియు రుద్రంగిలో కాలయాపన చేసుడు తప్ప అభివృద్ధి అనేది ఏమాత్రం జరగదని చెప్పి ప్రజాకోటు పెట్టి మేము ప్రశ్నించడానికి మేము సిద్ధంగా ఉన్నాం, మీ జవాబు చెప్పడం కోసం సిద్ధంగా ఉన్నాం మేము అడుగుతున్నాం. ఇలాంటి కార్యక్రమాలు మేము మున్ముందు చాలా మటుకు చేయడానికి ఖచ్చితంగా మేము పూనుకుంటామని, అదేవిధంగా ప్రతి నెల 22 తారీఖున కలిగోట సూరమ్మ ప్రాజెక్టు పూర్తయ్యే వరకు మేము ఖచ్చితంగా ఇలాంటి ధర్నా కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ ముగిస్తాం.